నమస్కారం, నేను మీకు లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో విజయవాడ విశాఖపట్నం మధ్యన అత్యంత ప్రాధాన్యత ఉన్న రైల్వే స్టేషన్ ఏంటంటే రాజమండ్రి అని చెప్పొచ్చు. స్టేషన్ 3 ప్లాట్ఫామ్స్తో ఉంటుంది, కానీ ట్రైన్స్ రద్దీ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశాఖపట్నం విజయవాడ మధ్యలో అన్ని రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ ఏంటి అంటే రాజమండ్రి. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా విశాఖపట్నం విజయవాడ మధ్యలో ఒక రాజమండ్రిలో మాత్రమే అవుతుంది. ఈ స్టేషన్ ఎప్పుడు నిత్యం రద్దీగానే ఉంటుంది, 24 అవర్స్. ఈ స్టేషన్ నుంచి అంటే కొన్ని రైల్వే స్టేషన్లు ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అయినా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, 24 అవర్స్ మనం బయటకు వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదే రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడ రైల్వే పోలీస్ దళం ఉంటుంది, తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ అంట, అంటే రైలు ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ నిల్వ చేయడం అయితే జరుగుతుంది. మనకి రైట్ సైడ్లో ఉదయ్ ఎక్స్ప్రెస్ డబల్ డెక్కర్ ట్రైన్ అయితే ఉంది. దీనికి ముందైతే నిడదవల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎదురైంది, ఇక్కడ ఉదయ్ డబల్ డెక్కర్ ట్రైన్. చూసారుగా, వీళ్ళంతా రత్నాచలం ఎక్స్ప్రెస్కి విశాఖపట్నం వెళ్ళే జనం. ఎప్పుడు 365 డేస్ 24 అవర్స్ నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్. పుష్కరాల టైంలో అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, అడుగు పెట్టడానికి కూడా అసలు ఖాళీ అంటే ఖాళీ ఉండదన్నమాట, అంత ఇదిగా ఉంటుంది మన రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడ మనం ఈ రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు కావచ్చు, ఎస్కలేటర్లు, అన్ని సౌకర్యాలు అయితే ప్రస్తుతం అయితే రైల్వే శాఖ అయితే కల్పించింది. నేనైతే సరదాగా అంటే ఎప్పుడు మెట్లు ఎక్కాను, సరదాగా అక్కడ రాజమండ్రిలో ఎస్కలేటర్ ఎక్కుదామని చెప్పి అనేది ఎక్కాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ 3 అంటే 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ నిత్యం ఈ గోదావరి జిల్లాల నుంచి ఎక్కడికన్నా మెయిన్ స్టేషన్స్కి వెళ్ళండి, ముంబై కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళి మెయిన్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి రాజమండ్రి. ఎందుకంటే రాజమండ్రి తప్పితే కొన్ని ట్రైన్స్ అటు వైజాగ్ ఇటు విజయవాడ ఆగుతాయి. మనం పైనుంచి ఫ్లైఓవర్ మీద నుంచి సరదాగా వ్యూ చూసినప్పుడు ఇలా ఉంటుంది. నేనైతే 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసాను, అంటే అది మనకు కనిపించేది 2, 3, నేనైతే 1కి వచ్చాను. ఇక్కడ కౌంటర్లు ఇవన్నీ ఇది ఏదైతే బయటకు వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళగానే ఇక మనకి మెయిన్ రోడ్ అయితే వచ్చేస్తుంది అండ్ ట్రాన్స్పోర్ట్కి. ఇక్కడ చూసారుగా మంచి రద్దీగా ఉంది, ఈ బోర్డులు చూసారు, ఈ బోర్డుల మీద ఉన్న ట్రైన్స్ అన్నీ కూడా ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణం చేసే రైళ్ళు. ఇది బయట వ్యూ, మనకి అక్కడ కనిపించే బోగీలో రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది, 24 అవర్స్ పనిచేస్తుంది. గుంటూరులో ఆల్రెడీ ఏర్పాటు చేశారు, గుంటూరు రైల్వే స్టేషన్ బయట. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను.